హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హెల్దీగా ఇలా రాగి రవ్వతో ఉప్మా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మాని రాగి రవ్వతో చేస్తున్నానండి, రాగి పిండితో కాదండి. రాగి పిండిలో ఉప్మా రవ్వ కలిపి కూడా చేసుకుంటారండి. అలా చేసుకుంటే నోటికి అంటుకున్నట్టు ఉంటుందండి. రాగుల్ని ఇలా రవ్వ కింద ఆడించుకుని ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మా రవ్వలాగే రవ్వ రవ్వగా ఉంటుందండి. ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్మాని వండడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ తరుగు, టమాటా తరుగు, క్యారెట్ తరుగు, పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్యారెట్ని ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత 1 కప్పు రాగి రవ్వను వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. రాగి రవ్వలో ఉండే పచ్చితనం అంతా పోయి ఉప్మా కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు రాగి రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఉప్మా అనేది ఇలా దగ్గర పడుతుందండి. అప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రాగి ఉప్మా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి వీడియో, ఎంతో సింపుల్గా చేసుకునే రాగి ఉప్మా రెడీ అండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.